యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. శస్త్రచికిత్స చేసుకున్న 8 మంది మహిళలకి కుట్లు విడిపోయాయి. కొంతమంది మహిళలకు కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ సోకింది. ఈ ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యులు 7 రోజుల కిందట 8 మంది మహిళలకి శస్త్రచికిత్స చేశారు. మహిళలకు ఆపరేషన్ చేసిన చోట కుట్లు విడిపోవడంతో ఆ ప్రదేశంలో కొంతమంది మహిళలకి ఇన్ఫెక్షన్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలకి కుట్లు విడిపోవడంతో నొప్పిని భరించలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. వారందరికీ రోజు డ్రెస్సింగ్ చేసినా రోజు రోజుకు కుట్లు విడిపోతున్నాయని, వైద్యులు సరిగ్గా కుట్లు వేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీయడంతో కుట్లు విడిపోయిన చోట తిరిగి ఈ రోజు మరోమారు కుట్లు వేస్తామని వైద్యులు చెబుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు మీడియాకి వెల్లడించారు. కొంతమంది బాధిత మహిళలకి ఆసుపత్రి వైద్య సిబ్బంది మరో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాలు శస్త్రచికిత్సలకు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు తమ ఆవేదనను మీడియాతో వెళ్లబోసుకున్నారు. పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి కాని మందులు తామే కొనుక్కోవాల్సి వస్తుందని బాధితులు వాపోయారు. కాగా ఆసుపత్రి కింద స్థాయి సిబ్బంది ప్రతి సేవకు ఓ రేటును నిర్ణయించి డబ్బులు ఇవ్వనిదే రోగులకు సేవలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికే వెళ్లేవాళ్లమని, ప్రభుత్వ ఆసుపత్రికి రాకపోయేవారమని గోడును వెళ్లబోసుకున్నారు. తమకు కుట్లు విడిపోయాయని తమ అవస్థను గమనించి వైద్యులు వైద్యం చేయాలని బాధితులు పి మాధవి కాటేపల్లి గ్రామం, మూటకోడూరు మండలం మానస వంగపల్లి, రామక్కపురం వాసి బి స్వప్న, జనగాం జిల్లా లింగాల గణపురం సుస్మిత వేడుకున్నారు. మళ్ళీ 7 డేస్కి కుట్టు విప్పినారు. విప్పినాక కొంచెం హోలింది మానిపోతుంది అని చెప్పారు. ఆ రోజు మేము డిశ్చార్జ్ అయ్యేదింటే 7 డేస్కే మానలేదు అని ఉంచుకున్నారు. నిన్న 1 డే ఎక్స్ట్రా అయింది, నిన్నట్టుగా 1 డే ఎక్స్ట్రా అయింది. క్లీన్ చేసినప్పుడల్లా ఇంకా కొంచెం ఆ కుట్టు ఎక్కువనే అవుతుంది. అప్పుడు ఇంకా మానట్లేదు కానీ ఇంకెక్కువ అవుతుంది. ఇవాళ ఇప్పినప్పుడు ఇవాళ కూడా ఎక్కువ అవుతుంది. అది ఎప్పుడు మానాలి, మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? అది మానట్లేదు. కుట్లు ఎందుకు వేస్తున్నారు అట్లా? మరి వాళ్ళు వేయడం అట్లా వేస్తున్నారా? మరి ఎందుకు ట్రీట్మెంట్ మంచి జరగట్లేదా? ఆ ట్రీట్మెంట్కి సగం మాతోటే తెప్పించుకుంటున్నారు బయట. మాకు రాసి మందులు కూడా బయటనే తెప్పించుకుంటున్నారు. ఈ క్యాలెస్తో సహా, ఈ స్టిక్కర్తో సహా మాకు బయటనే అన్ని. ఇందులో వాటర్ మంచినీరు కూడా లేవు. బయటనే బాత్రూమ్స్ క్లీన్గా ఉండవు. మేము పేషెంట్స్కి కూడా పక్క వార్డులోకి వెళ్ళాల్సి వస్తుంది. మేము వాష్రూమ్కి అంత దూరం నడుచుకుంటే వెళ్ళి నడుచుకుంటూ వస్తే మాకు ఇంక ఎక్కువ ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. వాళ్ళది కూడా ఉంది కదా, ఏమన్నా అంటే మీ దగ్గరికి మనుషులు వస్తున్నారు అందుకే మీకు ఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు. మాకు ఇందులోనే మొత్తం క్లియర్గా ఉంటాం. మేము బయటకు ఎందుకు వెళ్తాం? మాకు దగ్గర ఒక మనిషి ఉండాలి కదా. ఎవరు చూసుకుంటారు మమ్మల్ని? వాళ్ళు కుట్లు తీసి చూసేటప్పుడు కూడా పక్కన మనిషిని ఉండనివ్వట్లేరు. మాకు ఎట్లాగో కనిపించదు, మేము అడుకొని ఉంటాము. పక్కన ఒక మనిషి ఉంటే వాళ్ళన్న చూస్తారు కదా మానుతుందా లేదా. ఏమన్నా మేడం వచ్చి చూస్తుంది, మీకు సిస్టర్ ఏమన్నా ఉందో చూడండి మేడం అంటే సిస్టర్స్ చూసి చెప్తారమ్మా మీకు, సిస్టర్స్ వస్తున్నారు కదా అని వెళ్ళిపోతుంది మేడం. సిస్టర్స్ వస్తారు, ఇద్దరు ఒక పక్కన ఆమె ఒక పక్కన రెండు పక్కన ఉంటారు. మా మనిషిని పక్కన జరిపేశారు. వాళ్ళు ఏం చేస్తారో మాకు కనిపించదు. మళ్ళీ ఓపెన్ చేసి చూసినప్పుడు అది ఇంత వెడల్పు అవుతుంది కానీ మానట్లేదు. ఇప్పటికైతే మాకు మానలేదు. మమ్మల్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేశారో తెలియదు. మేము ఇంకా ఇన్ని రోజులు హాస్పిటల్ ఉంటే మాకు హోల్డ్ చేసి పెట్టాలి. మేము బయటకు వెళ్ళి కష్టాలు చేసుకునేటోళ్ళం. మాకు ఎట్లా జాయిన్ అయ్యి ఇప్పటికి 8 డేస్ అవుతుంది. జాయిన్ అయ్యి 9 డేస్ అవుతుంది. ఆపరేషన్ అయ్యి 8 డేస్ అవుతుంది. టెన్త్ రోజు అడ్మిట్ అయ్యింది. ఆపరేషన్ అయింది. నాకేం ప్రాబ్లం ఉంది, కొంచెం బ్లడ్ మార్క్లా వచ్చింది. ఆయింట్మెంట్ పెడితే దగ్గర 3 డేస్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ 2 డేస్ ఆయింట్మెంట్ పెడితే తగ్గిపోతుంది అన్నారు. నాకు ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదని అన్నారు. నాకు పర్లేదు. భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్లో మనకు 100 బెడ్డెడ్ 100 పడకల హాస్పిటల్ ఇది. బేసికల్గా
పోయిన నెల 177 సిజేరియన్ సెక్షన్ చేసాం. అట్ ది సేమ్ టైం నార్మల్ కేసెస్ ఫర్ 53 చేసినాం. అంటే ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఊండ్ ఇన్ఫెక్షన్ అనేది దీని మీద ఒక 45 పేషెంట్స్ అభియోగం చేస్తున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే అందరు పేషెంట్లు బాగానే ఉన్నారు, కాదంటే ఈ పేషెంట్లు ఓవర్ క్రౌడ్ అవుతుంది సార్. పేషెంట్ దగ్గర అటెండర్స్ దగ్గర దగ్గర ఒక పేషెంట్ దగ్గర 10 మంది 11 మంది అలా చెప్పులు లేకుండా అన్హైజీనిక్ రావటం వల్ల ప్రాపర్గా ఈ సిచ్యువేషన్లో కొద్ది సూచి రిమూవల్ చేసినప్పుడు ఒక 4 కేసులు కొద్దిగా ఊన్ గేప్ అయినాయి సార్. అవి కూడా ఆ 4 కేసులు కూడా స్పెషల్ వార్డులో షిఫ్ట్ చేసి వాటిని మళ్ళీ కరెక్షన్ చేసి రీసూచర్ చేశాము సార్. పేషెంట్స్కి ఎలాంటి ప్రాణాపాయం లేదు సార్. ఇప్పటివరకు నేను నూతనంగా వచ్చాను సార్. ఇప్పటివరకు అందరికీ మ్యాక్సిమం 100% సర్వీస్ అందిస్తున్నాము. చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా భవిష్యత్తులో సరి చేసుకుంటాము. ఈ పేషెంట్స్ ఓవర్ క్రౌడ్ వల్లే ఈ ప్రాబ్లం వస్తుంది సార్, దాన్ని కూడా లేకుండా ముందు కరెక్షన్ చేస్తాం సార్. మెడిసిన్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి సార్. నా దృష్టికి ఏం రాలేదు సార్. ఇప్పుడు మ్యాక్సిమం పోయిన నెల కూడా కావాల్సిన అన్నీ పర్చేజ్ చేశాం సార్. ముందు ముందు ఇలాంటివి కూడా నా దృష్టికి వస్తే దాన్ని కరెక్షన్ చేస్తాను సార్. లేదు సార్, శానిటేషన్ వాళ్ళు కూడా పక్కన బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. మా కుట్లో ఇచ్చినాక మేము పక్కన ఎట్లా పోవాలనుకుంటున్నాం. అంటే ఈ పేషెంట్ అటెండెన్స్ని మ్యాక్సిమం మేము కరెక్షన్ చేసుకుంటే సార్, ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఒక్కొక్క అటెండర్ ఉంటే చాలామంది కంఫర్ట్గా ఉంటుంది సార్. ఒక్కొక్క పేషెంట్ దగ్గర 10 మంది 12 మంది రావటం వల్ల ఈ టాయిలెట్స్ కూడా రిపీటెడ్గా 3 టైమ్స్ క్లీన్ చేస్తున్నారు. సూపర్వైజర్ స్టాఫ్ కూడా మామూలుగా శానిటేషన్ వర్కర్స్ కూడా 42 మెంబర్స్ ఉన్నారు. ప్రతి వార్డుకి 2-3 నియమించాం. ఇంకా అదనంగా కూడా వాళ్ళని పోస్ట్ ఆపరేటివ్ వార్డులో నియమించి దాన్ని 24 అవర్స్ దాన్ని కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్.